हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, प्रतिरोजू मन चैनल द्वारा अन्नी न्यूज़ पेपर लो चेटुवंटि इंपॉर्टेंट एजुकेशन अपडेट्स अन्नी ओक दग्गर चेसि मीकैते अंदिस्तुन्नानु। दादापुगा एजुकेशन अपडेट संबंधिंचिनटुवंटि वीडियोस अयिते 200 प्लस वीडियोस चेशानु। चाला मंदि वीडियोस नु फॉलो अवुतुन्नारु गानी लाइक चेयट्लेदु। अदे विधंगा चूसे दानिलो 50% मेंबर्स अनसब्स्क्राइब चेसुकोनि वीडियोस अयिते चूस्तुन्नारु। खच्चितंगा सब्स्क्राइब चेसुकोनि चूडंडि, मन चैनल नुंचि मंचि अपडेट्स अंतायि। प्रतिरोजु नेनु 2 टू 3 अवर्स वर्क चेसि मीकु इंफर्मेशन अयिते प्रोवाइड चेस्तुन्नारु। मीरु इच्चेटुवंटि लाइक्स नाकु चाला मोटिवेशनल गा उंटायि गनुक खच्चितंगा लाइक चेयंडि। అండ్ ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి। మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి। దానిలో కూడా డైలీ నేను జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను, ఇంకా మీకు యూజ్ ఉంటుంది। సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి। ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ నేను అనకాడమీ ప్లాట్ఫామ్ మీద అయితే చెప్తున్నాను। దీనిలో మీకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటి యొక్క వివరణ అయితే ఉంటుంది। ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో మీకు ఈ క్లాసెస్ అయితే ఉంటాయి। దీనికోసం మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు అనకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది। నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ కాండి, యాప్లోకి వెళ్తారు। అక్కడ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి। సో తర్వాత తిరుపతి దొమ్మటి అని చెప్పి సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది, అక్కడ నన్ను ఫాలో కండి। సో నన్ను ఫాలో అయితే నేను వీడియో లైవ్ స్టార్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది। సో ఆ విధంగా మీరు అయితే ఫ్రీగా క్లాస్ అయితే వినవచ్చు। ఒక 15 మినిట్స్ కనుక మీరు క్లాస్ కనుక వింటే మీరు ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు। ఆ విధంగా మీరు ప్రతిరోజు నేను చెప్పేటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే మీరు ఫ్రీగా వినవచ్చు। ఇంకా అదే కాకుండా మనకి ఇక్కడ అనకాడమీలో చాలా వరకు బ్యాచ్ కోర్సెస్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, అదేవిధంగా పేడ్ కోర్సెస్ ఉన్నాయి। కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి। వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి। ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఆందోళన అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు। మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం బీజేవైఎం అని చెప్పేసి మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది। సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిందేనని, అంతవరకు బీజేవైఎం ఆందోళన విరమించేది లేదని చెప్పేసి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ స్పష్టం చేశారు। బీజేవైఎం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నిరుద్యోగంపై మా ఆందోళన కొనసాగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది। శుక్రవారం కూడా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, హోంమంత్రి మహమ్మద్ ఆలీని యువమోర్చా కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పేసి చెప్పారు। 5గురిపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపారని చెప్పేసి మండిపడడం జరిగింది। సో ఈ నెల 14న అర్ధరాత్రి బీజేవైఎం నేతలు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు ప్రజలతో కలిసి జనగణమన పాడతామని చెప్పేసి అన్నారు। ఆగస్టు 15న దేశవ్యాప్తంగా దాదాపుగా 7.5 లాక్స్ మెంబర్స్ తోటి ఈ జనగణమన పాడతామని చెప్పేసి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు తెలంగాణలో వివిధ జిల్లాల్లో అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది। ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తుంది వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా మనకు ఒక 3 డిస్టిక్ సంబంధించి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి, అండ్ ఇక్కడ యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించి ఏదైతే ఉందో సో అదైతే ఇంకా మనకు ఓపెన్ కాలేదండి। సో ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ కనుక చూసినట్లయితే సంగారెడ్డి డిస్టిక్లో సో ఈ నెల 13 ఆగస్టు 13న మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు ఇక్కడైతే ఉంది। దీనికి సంబంధించి ఈ నెల 27 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు। నల్గొండ డిస్టిక్ కనుక చూసినట్టయితే ఆల్రెడీ మనకి ఈ నెల 1కు రిలీజ్ అయింది, ఆగస్టు 1కు, అండ్ 16th తోటి అయితే క్లోజ్ అవుతుంది। ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి। అండ్ సూర్యాపేటకు సంబంధించి ఈ నెల 12కు వచ్చింది, అండ్ 27th వరకు లాస్ట్ డేట్ ఉంది। అయితే ఇక్కడ పీడిఎఫ్స్ కనుక మీరు చూసినట్లయితే ఓన్లీ సంగారెడ్డిది అండ్ నల్గొండకు సంబంధించేది ఉంది, ఇంకా నెక్స్ట్ సూర్యాపేటకు సంబంధించి కావచ్చు, ఇంతకుముందు చూసినటువంటి యాదాద్రి డిస్టిక్ సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు। సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావచ్చు। సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి డిస్టిక్ సంబంధించి కనుక వేకెన్సీస్ లిస్ట్ మీరు చూడాలనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ మీ జిల్లాలో మీ విలేజెస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో దానికి సంబంధించి రిజర్వేషన్ ఏదిందని మీరు చెక్ చేసుకోవచ్చు। వీటికి ఓన్లీ మహిళా అభ్యర్థులు, పెళ్ళైనటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు। అదేవిధంగా మీ విలేజ్లో మీ రిజర్వేషన్లో ఖాళీ ఉంటేనే వీరికి అయితే అప్లై చేసుకోవచ్చు, అలాగే మీకు వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ తెలిసి ఉంటుంది। సో నేను పీడిఎఫ్ లింక్ అదేవిధంగా ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి। అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే తపాలా శాఖలో 55 పోస్టులు ఖాళీ అంటూ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు। మనకు తెలంగాణ తపాలా శాఖలో సో నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు, ఈ నెల 16న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడ అప్డేట్ అయితే మనకు ఈనా న్యూస్ పేపర్లో అయితే వచ్చింది। సో ఇక్కడ చూసినట్లయితే స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టుల భర్తీ అయితే చేస్తున్నారు। తెలంగాణ తపాలా సర్కిల్లో పరిధిలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో 55 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది। ఇందుకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ కానున్నట్టు ఇక్కడ చూడవచ్చు। స్పోర్ట్స్ కోటా కింద ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు। సో పోస్టల్ అసిస్టెంట్ విభాగంలో 11 పోస్టులు ఉన్నాయంట, అదేవిధంగా ఇంకా ఆఫీసుల్లో అసిస్టెంట్ వచ్చేసి 8, పోస్ట్ మ్యాన్ వచ్చేసి
ఐదు, మెయిల్ గార్డ్ ఒకటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 10 ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి స్పోర్ట్స్లో అంటే వివిధ ఇంకా వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వలేదు. ఏ స్పోర్ట్స్లో సర్టిఫికేట్ అనేటువంటి లిస్ట్ అయితే ఇవ్వలేదు. సో మనకు 16th నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు కనుక ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ వీటికి అప్లై చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వారికి తెలియజేయండి, ఎందుకంటే పోస్టల్ శాఖలో ఉండేటువంటి ఉద్యోగాలు చాలా బాగుంటాయి అండ్ శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఎస్బీఐలో స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 69 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీంట్లో మనకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి సంబంధించి, డిప్యూటీ మేనేజర్ సంబంధించి, అదేవిధంగా రిలేషన్షిప్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో అర్హత కనుక చూసినట్లయితే ఎంపిక తదితర వివరాలు వెబ్సైట్కి వెళ్ళమంటున్నారు. సో మీకు వీటికి మ్యాక్సిమం డిగ్రీ అర్హత ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఎస్బీఐ వెబ్సైట్కి వెళ్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు దొరుకుతాయని చెప్పేసి ఇచ్చారు. అండ్ 2nd సెప్టెంబర్ వరకు వీటికి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక తెలంగాణలో మనకు కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం అయినటువంటి ఇక్కడ డిఎంహెచ్ఓలో కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తం 96 పోస్టులు ఉన్నాయి. దానిలో బస్తీ దవాఖాన కింద 22 పోస్టులు అండ్ ఇక్కడ ఎన్హెచ్ఓలో 24 పోస్టులు. సో ఈ విధంగా మొత్తం 96 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎవరైనా స్టాఫ్ నర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే వీటికి అయితే అప్లై చేసుకోండి. వీటికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 16th అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ అంటే చూసుకున్నట్లయితే 2018కి ముందు నియమితులైన వారికి పాత సీనియారిటీ అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. కొత్తగా ఎంపికైనటువంటి ఉద్యోగులకు మాత్రమే కొత్త జోనల్ సిస్టమ్ అంటూ మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు 2 or 3 న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. ఇంకొక న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే కొత్త జిల్లాలకు కొత్త పోస్టులు ఇవ్వండి అంటూ చూడవచ్చు. అయితే నిన్న ఉద్యోగ సంఘ నేతలు సిఎస్ని అయితే కలవడం జరిగింది. సో ఆ నేపథ్యంలో వాళ్ళు అయితే కొన్ని డిమాండ్స్ అయితే చేశారు. సో వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు ఏదైతే సచివాలయానికి సంబంధించి 12.5% ఉద్యోగుల కోటాకు సంబంధించి కావచ్చు. అదేవిధంగా 11th సర్వీస్లో 3 నుంచి 2 ఏళ్ళకి సంబంధించి విద్యార్థి వ్యత్యాసాల సవరణకు అనాలిసిస్ కమిటీ వేయాలని చెప్పేసి సో ఈ విధంగా వీళ్ళైతే చర్చించడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ కొత్త జిల్లాలకు కొత్త పోస్టులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన మంజూరు చేయండి. ఇంకా అదే కాకుండా 2018 తర్వాత ఏదైతే 2018 నిందులైన వారికి మాత్రమే ఈ కొత్త జోనల్ సిస్టమ్ అనేది అప్లై చేయండి, సీనియారిటీ అనేటువంటి. సో దాని తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అప్లై చేయండి, దానికి ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఈ కొత్త జోనల్ సిస్టమ్ అప్లై చేయాలని చెప్పేసి వీళ్ళైతే వినికి చేసినట్టు ఒక వినికి పత్రం అయితే అక్కడ మనకి సీఎస్ అందజేసినట్లు దీనిలో మనం అయితే చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ చూసుకుంటే మనకు అంగన్వాడీ ఖాళీల భర్తీకి మోక్షం ఇస్తుందని చెప్పేసి మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో 2 ఏళ్ళుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ అంగన్వాడీ ఖాళీల భర్తీ మాత్రం చేపట్టట్లేదు. పలు జిల్లాల్లో ఇప్పటికే నియామకాల ప్రక్రియ పూర్తి కాగా మన జిల్లాలో మాత్రం అధికారులు మాత్రం అలసత్వం వీడట్లేదంటే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంతకుముందు మనం చూసాం 4 డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అంతకుముందు కూడా మనకు కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కొన్ని భర్తీ చేయాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గంగాధర కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, కరీంనగర్ రూరల్ కావచ్చు, అర్బన్ మొత్తం వీటిలో చూసుకుంటే ఇలా అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 19, అదేవిధంగా సహాయకులు 55, మినీ అంగన్వాడీ టీచర్లు 5 ఖాళీ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ అంటే చూసుకుంటే 1 నుంచి 10 అని చెప్పి చూడవచ్చు. సో నెక్స్ట్ మంత్ 1st నుంచి స్కూల్స్ స్టార్ట్ చేయడానికి మార్గదర్శకాలు నివేదికను సీఎంకి పంపినట్లు ఇక్కడ చూడవచ్చు. విద్యాశాఖ నెక్స్ట్ మంత్ 1st నుంచి స్కూల్స్ స్టార్ట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలు సీఎంకు ఒక నివేదిక రూపంలో పంపినట్టు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సాక్షి న్యూస్ పేపర్లో మొదటగా 9th 10th ఇంటర్మీడియట్ తరగతి అయితే ప్రారంభించే యోచనలో ఉన్నట్టుంది. అదేవిధంగా క్లాస్కి 30 మంది మాత్రమే విద్యార్థులకు అనుమతి, చిన్నారులకు మరికొన్నాళ్ళుగా ఆన్లైన్లోనే పాఠాలు కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మంత్ 1st నుంచి ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించి 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు స్టార్ట్ చేసేటువంటి దేశంలో విద్యాశాఖ ఉన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అంటే చూసుకుంటే జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టు అంటే చూడవచ్చు. ఇంతకుముందు మనం చూసాం కదా ఏదైతే సిఎస్ని కలుసుకుంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి దాని యొక్క కంటిన్యూషన్ అప్డేట్ కింద దీనైతే మనం చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఇంకా అదే కాకుండా మన ఛానల్ ద్వారా నేను లాస్ట్ 7 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీన్ని అయితే 70 రూపీస్ చెల్లించి తీసుకోవచ్చు. దీనిలో జనవరి నుండి జూలై వరకు గల ఇంపార్టెంట్ కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే చెల్లించేసి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 అవర్స్లో పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు 6 మంత్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఓన్లీ జూలై మంతే కావాలనుకుంటే 20 రూపీస్ చెల్లించండి. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.
సో ఒకసారి చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అదే విధంగా అనాకడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతిరోజు నేనైతే తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన 3 క్లాసెస్ అక్కడ చెప్తున్నాను సో ఒకసారి మీరు వచ్చి వినండి మీకు నచ్చితేనే మనం ఫాలో కాండి అంటే మీన్స్ ఆ వీడియోస్ ని అయితే ఫాలో కాండి సో ఒకసారి చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి అండ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మన పేజ్ కి వెళ్లి ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ ఒకసారి మీరు చూడండి నచ్చితేనే మీరు రోజు లైవ్ కి వచ్చి 8:30 to 9:30 మధ్యలో క్లాస్ అయితే వినండి సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్యూ ఎవరీవన్